అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం కొర్నేలు అనే భక్తుడి గురించి మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కొర్నేలు అనే భక్తుడు ఇటలీ దేశపు ఒక పట్టాలానికి సదాపదని అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అయితే ఈయన ఎంత భక్తిపరుడు అంటే దేవుని మీద ఆధారపడి అన్ని ధర్మ కార్యాలు కూడా దేవునికి భయపడి ఈయన దేవునికి భయం కలిగి తీరుస్తున్నాడంట. అయితే ఇతను ప్రార్థిస్తున్నప్పుడు ఒక దేవదూత ఇతను దర్శించి ఏం చెప్పిందంట, పేతురు అనే ఒక శావకుడు ఉన్నాడు, అతను ఫలానా దగ్గర ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే నీకు మోక్షానికి పరలోక రాజ్యానికి దారి చెప్తాడని తెలియజేసిందంట. అయితే నాకు ఒక అనుమానం వచ్చింది. ఏమొచ్చిందంటే ఈ కొర్నేలు మహాభక్తుడు కదా, ఈ కొర్నేలు ప్రార్థించినప్పుడు దేవుడే అతనికి ఎందుకు చెప్పలేదు, మళ్ళా దేవదూతను పంపించి ఫలానా చోట ఫలానా వ్యక్తి ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు, అతన్ని తీసుకొస్తే నీకు మోక్షానికి మార్గం చెప్తాడని ఎందుకు చెప్పాడని నేను ఆలోచించినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, కొర్నేలు మహాభక్తుడు, పేతురు ఆయన కుమారుడు, ఆయన మీద ఆధారపడి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో పేతురు ప్రయాణం చేస్తాడు. కొర్నేలు ఆయన తెలుసుకోవాలని ఆశ కలిగి ఆయన పని ఆయన చేసుకుంటా ఆయన ఎందుకు భయభక్తులతో జీవిస్తూ ముందుకెళ్తాడు. అయితే పేతురులో కొన్ని బలహీనతలు మనకు కనబడతాయి, కొంచెం భయం ఉందని, మూడు సార్లు దేవుని తెలియదని పొంకాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే ఈ కొర్నేలులో అలాంటి బలహీనతల గురించి ఎక్కడ కూడా ఈ 10 అధ్యాయంలో చెప్పబడలేదు. కానీ దేవుడు ఎవరిని హెచ్చించారంటే ఆయన సేవకుడైన పేతురుని హెచ్చించడానికి ఆకాశం ఉంది దేవదూతను పంపించి ఫలానా దగ్గర నా సేవకుడు ఉన్నాడు, అతను వచ్చి మీకు మార్గాన్ని చెప్తాడని చెప్పాడు. నిజమే, ఈరోజు చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే మేము చాలా ప్రార్థన చేస్తున్నాం, 5 గంటలు ప్రార్థన చేస్తున్నాం, 3 గంటలు ప్రార్థన చేస్తున్నాం, 2 గంటలు ప్రార్థన చేస్తున్నాం, మా సేవకుడి కంటే మాత్రం వాక్యం బాగా తెలుసు, మా సేవకుడి కంటే మేమే భక్తి మార్గంలో వెళ్తున్నాం. అయితే దేవాది దేవుని దృష్టిలో సేవకుని స్థానం ప్రత్యేకించబడింది స్పష్టంగా అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం తెలియజేయబడుతుంది. కానీ నువ్వు భక్తులవైనా, నువ్వు భక్తురాలువైనా, నువ్వు ఎంత గొప్పదానివైనా సరే, దేవుడి చేత నియమించబడి దేవుని కొరకు జీవిస్తున్న ఆయన సేవకుని నువ్వు గౌరవించాలి. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో చాలా మందిని చూశానండి, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మేము భక్తి పనులని మేము ప్రార్థించుకుంటే మాకు అన్ని దేవుడు ఇస్తాడు, సేవకులు ఆదివారానికి మాత్రమే పరిగెత్తుంది. లేదు, దేవుని దృష్టిలో సేవకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందువల్లే దేవదూతను పంపించమని చెప్తున్నాడు. ఏసారి ఏం చెప్తున్నాడు, అలా నా చోట నా సేవకుడు అన్నాడు, ఆయన్ని తీసుకొస్తే నీకు మోక్షానికి మార్గం చెప్తాడు. ఏసారి చెప్పలేడు మోక్షానికి మార్గం చెప్పగలడైనా, సర్వశక్తివంతుడు, సమస్తాన్ని ఆయన వాక్కుతో సృష్టించిన వాడు, కొన్నేళ్ళకి మోక్షానికి మార్గాలు చెప్పలేడా, దారి చూపించలేడా, ఆయన దేవదూతాన్ని చెప్పించలేడా యేసయ్య? కానీ పేతురు నేను ప్రేమిస్తున్నాడు, ఆయన సేవకుడు నేను ప్రేమిస్తున్నాడు. అలాగే కొన్నేళ్ళు ప్రేమించుకుంటలేడని నేను చెప్పట్లేదు, కానీ సేవకుడి స్థానం ప్రత్యేకించబడింది. అందుకే ఈ వాక్యం చెప్పబడింది, నేను నా సేవకుని మాటను రూఢిపరచువాడను. ఆయన ఏం చేస్తాడంట, తన సేవకుని ప్రార్థన అంగీకరించి ఆయన మాటలు గూడిపరుస్తాడంట. అందువల్ల మీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు ఎంత పెద్ద భక్తులు అయినప్పటికీ కూడా, ఒక కొన్నేళ్ళు అంత గొప్ప భక్తులు అయినప్పటికీ కూడా నాకు ఎవరితోనూ పని లేదు, నేను సేవకులతో నాకు అసలు పని లేదు అని మీరు ఎప్పుడు కూడా మాట్లాడారు. సేవకుని స్థానం ప్రత్యేకించబడింది, అది ప్రత్యేకం. ఎందువల్లంటే అతను సమస్తాన్ని విడిచిపెట్టి, ఒకవేళ ఆ సేవకుడు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని నిమిత్తం జీవిస్తుంటే ఆ సేవకుడు మీరు లోపడం, ఈ సేవకుడు మీరు లోపడండి, ఆయన చెప్తున్న వాక్యాన్ని వినండి, దాన్ని ఆచరించండి. ఖచ్చితంగా కొన్ని ఎలాగైతే ఆశీర్వదించాడు దేవుడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. అన్నిటికంటే ఒక గొప్ప బలహీనత ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ఆ బలహీనత ఏంటంటే ఆత్మీయ గర్వం. ఈ ఆత్మీయ గర్వం మనసులో దాని ఎందువల్లంటే సైతాన్ని కూడా గర్వం చేత పడిపోయే మనకు తెలుసు. అందువల్ల మనం ఎంత గొప్ప భక్తులు అయినప్పటికీ కూడా గర్వాన్ని మన దగ్గరికి రాకుండా సమస్తాన్ని అనుభవించే పరిశుద్ధ ఆత్మ దేవుని మీద ఆధారపడి
మనం తొలగించుకుని ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుల ప్రాణుల తండ్రి అయ్యా నాయన తండ్రి ప్రభు, ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి నాయన తండ్రి ప్రభు. అయ్యా తండ్రి ప్రభు, అయ్యా తండ్రి, నీ వాక్యానికి లోబడి నీ చిత్తానుసారం జీవించడానికి సహాయం చేయండి. నదరనేశ్వరునామ అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.